దేవుడు ఆయన చేసిన వాగ్దానములు శుభ వాగ్దానములు అన్నాడు ఏ వాగ్దానాలు చేశాడు శుభ వాగ్దానాలు శుభ వాగ్దానాలు అన్నాడు హలేలుయ్యా నేను రెండు మాటలు చౌచ్చాను ముప్పయో కీర్తన ఐదో వాక్యం అమ్మా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది నా అమ్మ సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయమున నీకు సంతోషము కలుగుతుంది ఇది వాగ్దానం అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే నీకు ముందు మంచి రోజులు ఉన్నాయి నమ్మిన వారు ఒక్కసారి చప్పట్లు కొట్టండి ఇక్కడ అదే అన్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది నీ మీద నువ్వు ఒకవేళ బుద్ధిహీనంగా ప్రవర్తించుండొచ్చు అహంకారముతో నిండుండొచ్చు ఉండొచ్చు కోపం వచ్చింది నువ్వు నా కుమారుడు వయ్యుండి నన్ను ఎరిగిన వాడు వయ్యుండి నన్ను ఎరిగిన దాని వయ్యుండి ఎందుకంత గర్వించావు ఎందుకు ఆ అవిధేయత పని చేసావు ఎందుకు ఆ పిచ్చి పని చేసావు కోపడుతున్నాను ఆయన కోపంగా మౌనమైపోయాడు ఎంతసేపు ఉండగలడు ఒక్క నిమిషమే ఆయన కోపం ఇక్కడ అంటాడు ఆయన దయా ఆయన కృప నీ ఆయుష్కాలమంతా ఉంటుందన్నాడు ఎంత మంచి మాట అండి నీ కష్టం ఎలాంటిదంటే సాయంకాలము కష్టం వచ్చింది ఒక్క రాత్రి ఉంటుంది ఉదయం ఎలా వస్తుందో నీ జీవితంలో మరలా శుభకరమైన దినాలు అలా వస్తాయి అంటాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పేదరికము దేవుని సన్నిధిలో నువ్వు కారుస్తున్న కన్నీరు అది శాశ్వతంగా ఉండదంటాడు ప్రభు ఈ రాత్రి ఎలా గతించిపోతుందో నీ జీవితంలో చీకటి దినాలు కష్ట దినాలు గతించిపోతాయి ఆ శుభ దినాలు కొరకు నువ్వు బ్రతకాలి ఈ రాత్రి కాలంలో ఈ రాత్రి కాలంలో నీకు దిక్కు తోసు తోచకపోవచ్చు ఈ రాత్రి కాలములో నీకు దారి కనిపించకపోవచ్చు ఈ రాత్రి కాలంలో నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నీకు అర్థం కాదు చీకటి కదా చీకటి కదండి ఎవరిని నమ్మాలి మంచివారిని చెడ్డవారు అనుకుంటావు చెడ్డవారిని మంచివారు అనుకుంటావు ఎందుకంటే నువ్వు చిమ్మ చీకట్లో ఉన్నావు చీకటి పడింది అందుకని నువ్వు నష్టపోయావు అందుకని నువ్వు కష్టాలు పాలయ్యావు కానీ నువ్వు అనుకుంటున్నావు నేను చచ్చిపోదామని ప్రభు అంటాడు కొంచెం కాలము ఓర్చుకో ఉదయ కాలం వస్తుంది నీకు అంటాడు నీ జీవితానికి ఒక వెలుగు ప్రస ప్రసాదించబడుతుంది సాయంకాలము కష్టం వచ్చింది ఆ రాత్రింతో ఉంటుంది ఉదయ కాలం ఎలా ఉంటుందో నీ జీవితములో మంచి రోజులు అలా వస్తాయి యేసునామములో ఇలాగు మీ జీవితాలలో జరుగును కాదు నేను ఒక అనుభవాన్ని చూసాను వినండి రెండు వేల ఆరులో అది ఫిబ్రవరి నెల ఇదే నెల నేను ఒక పొగ తోటలో కూర్చొని పొగ తోట నాకంటే అయిట్ ఉంది ఒక రాత్రి అంతా నేను ఇంటి దగ్గర ఏడ్చాను నిద్ర పోకుండా నా యొక్క కష్టానికి నా యొక్క ఏడుపుకి అంతము లేదు నేను పిల్లల్ని మరలా సైకిల్ మీద ఎక్కించుకొని స్కూల్లో దించి మరల ఒంటరిగా రాత్రి అంతా ఏడవడం అంటే ప్రభు సన్నిధిలో కూర్చొని మనుషుల దగ్గర కాదు ప్రభు సన్నిధిలో రాత్రి అంతా ఏడ్చి మరలా పిల్లల్ని రెడీ చేస్తే నా భార్య పిల్లల్ని ఎక్కించుకొని ఈ ముగ్గురిని సైకిల్ ఎక్కించుకొని స్కూల్లో దించి ఎన్జిఓస్ కాలనీలో అటు నుండి అటు సైకిల్ వేసుకొని ఒక పొగతోటలో కూర్చున్నాను డైలీ నేను ఒక అన్ని ఎన్నుకొని ఆ చేలల్లో ప్రార్థన చేసుకునేవాడిని ఆ రోజుల్లో ఆ తోటలో కూర్చొని నేను మరలా ప్రార్థన చేసుకుంటూ నేను ఏడుస్తున్నప్పుడు నా అంతరంగములో ఒక శుభ నిరీక్షణతో కూడినటువంటి పాట వచ్చింది ప్రభు ఇచ్చాడు ఒక శుభ నిరీక్షణతో కూడిన పాట ఆ పాట ఆ రోజుల్లో ఎంతోమందిని బలపరిచింది నన్ను బలపరిచింది ఫస్ట్ నన్ను బలపరిస్తేనే కదా ఇతరులకు బలపరుస్తుంది నా మీదే ప్రయోగం అయింది ఫస్ట్ హలేలోయ సాయంత్రము కష్టమొచ్చినా రాత్రంతయు నేను ఇవి వచ్చినవి నన్ను బలపరుచింది సాయంత్రం వద్దులే ఊరికి పాడతాను వాళ్ళకి అర్థమవుతుంది ఆ పదాలు అర్థం కావాలని మీరు కష్టపడకండి టీవీ వండాలి ఇందాక బాగా వాయించాడు సాయింత్రము కష్టముచ్చిన రాత్రం చేయు నేను కుమిలి కుమిలి ఏడ్చిన ఉదయ కాలము నా ఏ సయ్యా నా కన్నీరు వంచయు తుడిచి వేయును నా కష్టాలు తీరిపోవును ఫస్ట్ సిడి సిడిలో ఉంటుంది ఈ పాట అరే అవి ఉన్నాయా పాటలు ఉన్నాయా ఫస్ట్ సిడీలో యూట్యూబ్లో ఉన్నాయా అందులో ఒక చరణం ఏమిటంటే కారుమబ్బులు కమ్ముకొచ్చిన గాలి తోపానులు నన్ను చుట్టినా కారుమబ్బులు కమ్ముకొచ్చిన పానులు నన్ను చుట్టినా ఎదుటే నిలుచును నాయే సయ్య గాలి తూ పానులు నా నాయేసు నేను సాగిపోదును తుపానులు అనగిపోవును సాగిపోదును అంతే జరిగింది స్తోత్రం చెప్పాలి సాగిపోదునని అదే జరిగింది అది సాయంత్రం అది రాత్రి కారుమబ్బులు దిక్కుదోస్తున్న స్థితి ఏమండి సలికి ఒలిగ ఒలిగన్నటువంటి వాని పరిస్థితులు ఎలా ఉంటుందో కష్టాలు అని అనుభవించేటువంటి వాని పరిస్థితులు అలా ఉంటాయి మనం ఏ పాటి వారం అండి పెద్ద పెద్ద కష్టాలు అనుభవించడానికి ఒక నిందొస్తే కృంగిపోతాం అవునా ఈ చిన్న గుండెకి నలుగురు ఐదుగురు మనల్ని మనకి శత్రువులైపోతే తట్టుకోలేము చచ్చిపోవాలనిపిస్తుంది ఆడని మాట అంటే ఏమండి హింసించబడుతున్నప్పుడు చాలీచాలని సంపాదలు ఉన్నప్పుడు చివరికి కొన్నిసార్లు కడుపును పుట్టిన బిడ్డలు కూడా నిందిస్తారు ఏం సంపాదించావు మాకు ఏం పెట్టావు అయ్యి బాబోయ్ ఆ టైం అది ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ కొంతమంది తల్లులు చెబుతుంటే గుండెలు బాదుకోవాలి గుండెలు పగిలిపోతున్నాయి కష్టపడి బిడ్డలను పెంచి పెద్ద చేసి వారి మీద ఆశలు పెట్టుకుంటే ఆడే నువ్వే మాకు ఏం సాధించావనే ఏమిచ్చావని ఏం పొడిచావని అయ్య బాబోయ్ నేను కష్టపడి పది నెలలు మోసి ఏమండి కని నీకు ఉన్నది కలో కంబలో ఏదో అంటారు కదా గంజో బొంజో పేసి నిన్ను పెంచి గుండెల మీద ఆడించుకోడు అదే కదరా ప్రేమ ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి పిల్లలు కూడా అలా ఎదురుదిరిగి మాట్లాడుతున్నప్పుడు అదే కదా దిక్కుదోస్తున్న స్థితి అదే కదా నీకు మార్గం తెలియని స్థితి ఏమండి ఇంత కష్టపడి చదువుకొని ఇంత ప్రయాసపడి ప్రతి ఇంటర్వ్యూకి పరిగెడుతుంటే అక్కడికి వెళ్ళేసరికే జాబు రాదాయే ఇక గుసగుసలు స్టార్ట్ అయిపోతాయి కన్నవారే కొన్నిసార్లు బుద్ధిహీనులై కన్నవారే కొన్నిసార్లు బుద్ధిహీనులై ఈ యదవక జాబ్ రాదు ఈ మోహం లేదు ఇటు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే జాగ్రత్త పిల్లల్ని తోలనాడి గాయాలు చేయొద్దు అర్థమవుతుందా వాడు జాబు కంటే నీ కొడుకు గొప్పవాడు వాడు చనిపోతే ఏదైనా చేసుకుని నువ్వు తట్టుకోలేవు పిల్లలను ఒత్తిడి చేయొద్దు ఒకవేళ నీ పిల్లల్ని ఒత్తిడి చేస్తే వారు లేనప్పుడు నువ్వు తట్టుకోగలవా వారు లేకుండా పోతే నువ్వు తట్టుకోగలవా ఆలోచించండి నీకొచ్చిన శ్రమలు నీకొచ్చిన కష్టాలు నీకొచ్చిన బాధలు జీవితకాలమంతా అంతా ఉండేవి కాదు ఒక రాత్రి రాత్రి ఎలా ఉండి ఉదయకాలం వస్తుందో నీ శ్రమలు అలాంటివే నీ కొరకు దేవుడు ముందు మంచి రోజులు ఉంచని అంటున్నాడు అది శుభవాగ్ధానం హలే లుయ్యా నువ్వు అనుభూపూర్వకంగా తెలుసుకుంటావు దేవుడు నిన్ను ఆశ్రూదిస్తాడు గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిది ఇరవై వాక్యాలు కూడా చూడండి నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు అమ్మా వాటన్నిటిలో నుండి వాణిని విడిపించును ఆయన వాణి ఎముకలన్నీయు కాపాడును వాటి వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సమహరించురు కా సమహరింపబడును స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇక్కడ పంతొమ్మిది నీతి మంచునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వానిని విడిపించును విడుదలనిచ్చును విడుదల నిచ్చును విడుదల నిచ్చును ఆపదలు నీకు వస్తాయి రావచ్చు ఆపదొచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టలేదు కా ఆపదొచ్చినంత మాత్రాన అనారోగ్యం వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు అర్థమవుతుందా గమనించాలి గమనించాలి కొంతమందికి క్రైస్తవులకు ఆపదలు రావండి నీచి ఆపదలు రావా ఏమండి ఆపదలు రావంటారా ఎందుకు రావు ఎందుకు రావు ఆపదలు రావని ఎక్కడ ఎక్కడ రాయబడింది బైబిల్లో నీచిమంతులకు కలిగే ఆపదలు అనేకములు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తానంటాడు ఎగ్జాంపుల్ నిర్నిమిత్తముగా నిర్నిమిత్తముగా తీసుకుని లగ్గిని గుండములో వేశారు ఆపద కాదు ఆపద కాదు చచ్చాడనుకున్నారు అనుకున్నారు చచ్చిపోయారు బూడిదైపోయి ఉంటారు అనుకున్నారు కానీ ఆ ముగ్గురుతో నాలుగో వాడు తిరుగుతున్నాడట హలే ఎందుకంటే కాపాడడానికి వచ్చిన దేవుడు నీ ఆపద కాలములో నీ ఆపద కాలములో యహోవా నిన్ను కాపాడుతాడు ఒక అబ్బాయి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు సుఖ సువార్థికుడు మీరు కూడా సువార్థ పని చేయండి ఎప్పుడైనా ఒక గంట సువార్త కొరకు కేటాయించండి సువార్థ పని చేయమనగానే పాస్టర్ అయిపోదాం అయిపోదామనుకోమాక పాస్టర్ కావడానికి దర్శనం ఉండాలి సువార్త ప్రకటించడానికి రక్షింపబడి ఉండాలి చాలు స్తోత్రం చెప్పాలి సువార్త ప్రకటించడానికి అర్హత ఏమిటంటే రక్షింపబడి ఉండాలి నీ పాపముల నిమిత్తమైన పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్వం పొందుంటే ఉంటే చాలు నువ్వు సువార్త ప్రకటించవచ్చు అధికారం దేవుడిచ్చాడు దేవుని సేవ చేయడానికి దేవుని సేవ చేయడానికి నీకు ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి కాలింగ్ ఉండాలి పిలుపు ఉండాలి పిలుపులో రెండు రకాలైన పిలుపులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా దేవుడు పిలుస్తాడు రెండు దైవ సేవకులతో చెప్పి పిలిపిస్తాడు ఒక దైవ సేపుడు మీకు ఎలా చెప్పాలి మీకు ఏలియాని దేవుడు డైరెక్ట్గా పిలిచాడు ఎలిషాని ఏలియా ద్వారా పిలిపించాడు అతను నేను ఎన్నుకున్నాను పిలో అన్నాడు అర్థం కావట్లేదా హలే దేవుడు మీకు ఇంకా ఎలా చెప్పాలి పౌల్ని దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై పిలిచాడు కిమోతిని తీతుని ఎపప్రాని వీళ్ళందరినీ పౌల ద్వారా పిలిచాడు వరి దేవుని సేవ చేశారు గొప్ప సేవ చేశారు హలేయ మోషేని దేవుడి పిలిచాడు యహోషు అని మోషే ద్వారా పిలిపించాడు మీరు గమనించండి బైబిల్లో రెండు రకాలు ఉంటాయి దైవ దైవ సేవకుడిని డైరెక్ట్గా దేవుడు ఒక సేవకుడిని పిలుస్తాడు కొంతమందిని దైవ సేవకుడితో మాట్లాడి అతను నేను ఎన్నుకున్నాను అని పిలువు సేవకు అంటాడు ఆడగానే లోబడి వస్తే సేవకుని మాట లోబెడతాడు ధన్యుడే ఒకడు అంటాడు పాస్టర్ గారు పిల్ల పిలిచే నేనేలా వస్తాను డైరెక్ట్గా రావాలంటాడు వీడి కోసం ఏ ఎలిచా అనలేదే నువ్వెవరు అండి నన్ను పిలవడానికి నేను అసలుకే భూస్వామిని నాకు రైతు నేను పన్నెండు శాతం ఎద్దులు ఉన్నాయి నేను పన్నెండో జాతీయ తున్నుకుంటున్నాను ఈ సంవత్సరం పంట వేసుకోవాలి రేపు ఎతబెట్టాలి ఇత్తనాలు పంట వస్తుందే మా నాన్నకి నిన్ను ఒక్కడనే కొడుకునే నువ్వే మళ్ళీ లేనిపోయింది నన్ను పిలిచే అలాగే నన్ను దేవుడు ఒకవేళ ఎన్నుకుంటే దేవుడు అని ఫీలవా కదా అనలేదు దయవచిరండి వచ్చి అయ్ అబ్బాయి నన్ను వెంబడించు అన్నాడు వెంబడించమంటావా ఆగు మా ఇంటికెళ్ళి వస్తాను అన్నాడు గబగబ అతను 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 తోలుతున్న ఎద్దులే ఇంటికి తీసుకొని వెళ్ళి తునా తున నరికేశాడు నరికేసి ఆటిని విందు చేయించాడు మంచి భోజనం చెప్పి చేపించి ఊరు ఊరందరిని భోజనానికి పిలిచాడు ఊరు భోజనం పెట్టాడు ఏంట్రా ఊరు భోజనం పెడుతున్నాడు అని వాళ్ళ నాన్న అడిగితే అప్పుడు చెబుతాడు నా కొడుకుని నా కొడుకుని ఏలియా గారి పిలిచాడు అన్నాడు ఏలియా గారి చర్చి ఎక్కడరా ఆయన ఎక్కడ ఆయన ఇల్లు కరిమేలు పర్వతం మీద అడవిలో ఉంటాడు భోజనం లేదు ఎవడో పెడితే తింటాడు లేదంటే లేదు ఇప్పుడు ఈ వంతున జున్నపోతు తిన్నాడు తింటా సేవ చేయండి అంటే అమ్మ మా అబ్బాయి కందిపోతాడు మా అబ్బాయి కందిపోతాడు నీ దగ్గర ఉంటే కుళ్ళిపోతాడు సేవలో కందిపోతే నీ దగ్గర ఉంటే కుళ్ళిపోతాడు అర్థమవుతుందా దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే నిన్న ఒక అబ్బాయి వచ్చాడు ఉన్నాడంట్రా అబ్బాయి అలే ఉన్నాడు ఈ అబ్బాయిని పాపం వాళ్ళ నన్ను తీసుకొని వచ్చి ఎవరురా మటంపల్లి తెలంగాణ మా అబ్బాయిని సేవకిస్తామన్నా అన్న సేవ చేయించండి అని వచ్చాడు సరే నేను ఇంకా తీసుకోలేదులే కానీ అన్నీ వాడు నిలబడతాడు ఎల్ చూడ హోయో వాళ్ళు ఏమనుకున్నారంటే బెంచ్ మీద కూర్చొని శుభ్రంగా క్లాసులు అటెండ్ అయ్యి క్లాసులని ఏ సరదాగా బెంచ్ మీద కూర్చొని క్లాసులు చేసుకొని క్లాసులు అటెండ్ అయ్యి రాసుకొని ప్యాక్టర్ అయిపోతాడు అనుకుని అనుకున్నారేం పాపం అట్ట కుదరదు నేను చెప్పాను ఇక్కడంతా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేయటం బాత్రూమ్లు కడగడం ఏ ఇంకా ఏం చేయాలరా సున్నపని ఏమన్నా సున్నపని సున్నప్పని చేయడం మందిరంలో ఎల్డింగులు ఉంటే ఎల్డింగులు చేయటం కేవలం మా ట్రైనింగ్ అంత దేవుని పని చేయడమే రా బాబు ఇక్కడ ఏముండదో మరి ప్రాక్టికల్గా ఎలా యేసుప్రభు వారు ఎక్కడ 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 బిల్డింగ్ కట్టలేదు వాళ్ళకి ఎక్కడ ఏ క్లాసులు చెప్పలేదు ఆయన వాక్యం చెప్పుకుంటూ జీవితాన్ని నేర్పిస్తే ఆ జీవితాన్ని నేర్చుకుంటూ పన్నెండు మంది అపోస్టర్లు తయారైపోయారు ఆ జీవితంలో నుండి వారు ప్రపంచాన్ని కదిలించారు శాస్త్రుల్లాగా పరిశీలులాగా ఏ ఘమాలుయాలు పాదాల దగ్గర నేర్చుకోలేదు వారు ఏసుని వెంబడించారు యేసు జీవితమే ఒక గొప్ప పాఠం ఏసు మాటలే ఒక పాండిత్యం అర్థమవుతుందండి ఆయన జీవితాన్ని అనుసరిస్తే చాలు మనం కూడా ఏసు అక్కడ అర్థమైతే చాలు ప్రపంచాన్ని తలకిందులు చేయొచ్చు స్తోత్రం చెప్పాలి ఏసు అర్థం కావాలి ఫస్ట్ ఏసు అర్థం కాక గర్విష్ఠులమైపోతున్నాం ఏసు ఎవరో అర్థం కాక దున్నపోతులలాగా తిని నిద్రపోతున్నాం ఏసు ప్రభు ఎవరో అర్థం కాక బూతులు మాట్లాడేస్తున్నాం పాపిష్టి పనులు చేస్తున్నాం యేసు అర్థమైతే యేసులాగా బ్రతికేస్తాం అదే సేవ స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతున్నా బాయ్ అర్థమవుతున్నా హలే లూయా రెండు చేతులే చెప్పు సరే నేను ఏదో ఎట్టి వెళ్తున్నానా ఆపదలు కలుగుతాయి కానీ వాటన్నిటి నుండి నీతిమంతుడిని దేవుడే విడిపిస్తాడు నీకేం ఆపదలు వచ్చినాయి ఎలా వచ్చినాయి చూడండి పాస్టర్ గారు ఉండి క్రైస్తవులకు కూడా యాక్సిడెంట్లు అవుతాయా పాస్టర్ గారు ఎందుకు అవ్వ కొన్నిసార్లు అవ్వా అవ్వా అవ్వలేదా క్రైస్తవులకి కానీ ఆ యాక్సిడెంట్లో దేవుడు కాపాడిన సందర్భాలు కొన్ని కో కొల్లలుగా ఉన్నాయి స్తోత్రం చెప్పాలి ఎన్నో ఉన్నాయండి దేవుడు కరుణా సంపన్నుడు క్రైస్తవులకు కూడా ఆపదలు వస్తాయి వస్తాయి ఒక సువార్థికుడు గురించి చెప్తాం అనుకున్నాను కదా ఆ సువార్థికుడు వెళ్ళి ఒక మందులు ఈ మెడికల్ మెడికల్ షాప్ దగ్గర సువార్త ప్రకటిస్తుంటే ఆ మెడికల్ షాపుడు మత మత ద్వేషకుడు ఎక్కడ రందావు సువార్ చెప్పేది వెళ్ళి అవతలకి వెళ్ళా అన్నాడంట బాబు యేసుప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు మరణించాడు ఆయన ద్వారా నీ రక్షణాన్ని ఎత్తిచీవు అన్నాడు మాకు తెలిసలేవా మాకు కూడా చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ ఒక నాటకం నేర్చుకున్నారు బోటకం వెళ్తావా గెంటేమంటావా అన్నాడు ఆ సువార్థికుడు అది కాదండి ఇది కాదండి రకం కాదు ఇంటే ఇను నీ కొట్టు మీద నిలబడద్దు కదా వెళ్ళిపోతాడు నేను కానీ ఒక పని చేయి ఎప్పుడైనా నీ కాపదొస్తే నా దేవుణ్ణి తలుసుకో నా దేవుణ్ణి తలుసుకో దేవుణ్ణి నిన్ను కాపాడుతాడని వెళ్ళిపోయాడు ఆ ఊరోడు కాదో ఊరు ఊరు తిరుగుతాడో సువార్థికుడు స్తోత్రం చెప్పాలి ఒకసారి స్థానికుడు కాదో ఊర్లో పడి వెళ్ళిపోతుంటాడో నా దేవుడిని తెలుసుకో ఆపదలో నా దేవుడిని రక్షిస్తాడో ఏ పోవాయ్ నీ దేవుడు రక్షించేది ఏంది నన్ను చాలా మంది ఉన్నారు అన్నాడు అన్నాడాడు సరే వెళ్ళిపోయాడు పాస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం తర్వాత మందుల షాపు ఆ మందుల షాపు వెనక ఇల్లు దానికి దీనికి లోపలికి దారి ఉంటుంది రాత్రి పది గంటలకి షాపు కట్టేసి స్నానం చేసి అన్నం తిని పాపం భార్య భర్తలు ఇద్దరు పొద్దుగులు అలసిపోయి ఉంటారు నిలబడి నిలబడి షాపులో ఇద్దరు పడుకొని నిద్రపోతుంటే రాత్రి ఒంటి గంట అప్పుడు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తడుతుంటే తలుపు తీశాడు ఏడురా అని పల్లెటూరు కదా ఒక రకమైన ఊరు ఒక రకమైన ఊరు అంకుల్ అంత పిల్లోడు పన్నెండు పది పన్నెండేళ్ళు పిల్లడు అంకుల్ మరే మా అమ్మకు కడుపులోనే పోస్తుంటే డాక్టర్ గారు ఈ సీటీ రాసిచ్చాడు నీ దగ్గర మందులు తెమ్మన్నాడు మందులు తెమ్మంటే ఒక సిరప్ రాసాడు ఆ డాక్టర్ గారు ఎవరో ఆ డాక్టర్ గారు సిరప్ రాస్తే ఈయన గబగబా ఈ తలుపు తీసుకొని ఆ మందుల షాపులోకి వెళ్ళి అది లైట్ కూడా వేయకుండా ఒక సీసా ఇచ్చి పంపించాడు ఇచ్చిన తర్వాత వాడు తీసుకొని ఇక అమ్మకు పోయాలి కదా వాడు పరిగెచ్చాడు వీడికి టక్కున అప్పుడు బలి పెలిగింది ఏ సీసా ఇచ్చానని పాయిజ్ని ఇచ్చాడు వీడు పాయిజ్ని ఇచ్చాడండి అయ్యో బాబోయి నీ ఈడు తీసుకెళ్ళి రెండు మూతలు పోసాడంటే ఆమె చచ్చింది అని గబగబ గబా వెళ్ళి బయటకు వచ్చి చూస్తే ఆడేమో కనపడట్లా బొడ్డా కదా పరిగెత్తాడు ఇప్పుడు టెన్షన్ ఊరు కాని ఊరు అర్థమవుతుందా ఒక ప నాలుగైదు సంవత్సరాల క్రితం ఆ ఊరు వచ్చి షాప్ పెట్టుకున్నాడు ఆ ఊరు వాళ్ళందరూ కలిస్తే మనోడికి ర్యాలేస్తారు ఆమె కానీ ఏమన్నైతే ఎరా నువ్వు ఏం మందు ఇచ్చావు సీటీ రాసి ఇచ్చింది ఏంది నువ్వు ఇచ్చింది ఏంది తన తనరా ఏమన్నా అయితే ఇక మూడిద్ది షాప్ ఉండదో వాడుండదో ఇక టెన్షన్ పట్టుకుంది మనిషికి గందరగోళం అయిపోయి ఇక బీపీ పేరుకు పెంచుకొని ఏమై నువ్వు లేవే అంటాడు లేస్తే ఇద్దరు కలిసి అటు చెరుకు బజార్ తిరిగా ఆడు గనపల బొడ్డు లేడు మరలా వచ్చి ఇద్దరు కలిసి తల పట్టుకొని నువ్వు లైట్ వేసి ఇవ్వచ్చు కదా అంటుదామా లైట్ వేద్దామనుకున్నాను ఏముందిలే అనుకున్నాను అంటాడు ఈడు మంచం మీద టెన్షన్ పడితే ఆమె గుర్తొచ్చింది ఏమండి ఓ పదిహేను రోజుల క్రితం ఓ పాస్టర్ గారు మన షాప్ ముందు నిలబడితే మనం చోలనాడి తిట్టి పంపించాం ఆ పాస్టర్ గారు వెళ్తూ వెళ్చు ఒక మాట అన్నాడు నాకు గుర్తుందండి అనింది ఏమన్నాడు అన్నాడు ఆపదలో నా దేవుడికి నువ్వు చెప్పు ప్రార్థన చేసుకో నా దేవుడు ఆపద కాలంలో ఆదుకుంటాడు అన్నాడు నిజమేనంటావా ఆయన ఆదుకుంటాడు అన్నాడు ఎందుకు ఆడుకోడు నాకు ఒకళ్ళ ప్రార్థన చేసే వాళ్ళు తెలుసు వాళ్ళు ఎలా ముసుకేసుకొని ప్రార్థన చేయటం నేను చూశాను నువ్వు కూడా మోకరించు ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం ఇంకా ఆయన తప్ప ఆపదలు ఆదుకునేవాళ్ళు అనింది హలే లుహ్య ఇద్దరు కలిసి మోకరించారు మోకరించి వచ్చి దాని ప్రార్థన ఓ దేవుడా ఏ సయ్యా మాకేం చెయ్యి అట్టా ప్రార్థన చేయాలో మాకు తెలియదు నాయన వాడు వచ్చాడు నేనేం మందు చేసా ఇచ్చా వాడు వెళ్ళాడో మాకు తెలియటల్లా నువ్వు ఆపదలో ఆదుకుంటావని ఆ పాస్టర్ గారు చెప్పాడు ఈ ఆపదలో నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడు లేడు ప్రభువా అని ప్రార్థన చేస్తే మళ్ళీ తలుపు తడుతున్నారు వీళ్ళకి డౌట్ ఈడు వెళ్ళాడా మందు పోసాడా ఆ మనిషికి నురుగు ఏమన్నా అడ్డం పడిపోయిందా ఊరోళ్ళు వచ్చారా ఎప్పుడెవడు తీయాలి తలుపు నువ్వుది అంటే నువ్వు ది అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ చివరికి ఆమె ఇల్లు తీసింది తీసరి కాడు ఎదురుగా పిల్లోడు ఆంటీ నమస్కారం ఆంటీ అన్నాడు ఓ ఈ అబ్బాయానా అనిందమ్మా ఈడరే ఇందాకటిలా ఉన్నాడు మరే నువ్వు సీసా ఇస్తే నేను పరిగెడుతున్నాను పరిగెచ్చేటప్పుడు వెనక నుండి ఏదో ఎవరో లాగ ఒకటిచ్చినట్టుంది బోర్లు పడ్డాను ఆ సీసా వెళ్ళి రాయి మీద పడి పగిలిపోయింది డబ్బులు లేవు రేపు ఇస్తాను అంకుల్ ఇంకో ఇవా అన్నాడు పూరి నీకు ఒకటి కాదు నానా నాలుగు సీసాలు ఇస్తానురా కావాలంటే నువ్వు నన్ను నన్ను కాపాడేవరా అని అప్పుడు లైట్ వేసి ఆ చీటీలో ఏముందో చూసి అప్పుడుచ్చి అప్పుడు అన్నాడట నిజంగా వారు ఆపదలో ఆదుకునే దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు ఆశ్చర్యకరంగా ఆదుకునే దేవుడు ఆ ఆ సువార్థికుడు ఆ పాస్టర్ గారు కనపడితే బాగుండు అనుకున్నాడు కానీ ఆయన ఎందుకు కనపడతాడు ఈరోజు ఈ ఊరిలో ఉంటాడు రేపు ఇంకొక ఊరిలో ఉంటాడు స్తోత్రం చెప్పగలవా మళ్ళీ మీకు చాలా పనులు ఉన్నాయి మీరు ప్రభుబల్ల తీసుకోవాలి భోజనం చేయాలి ఇంకా రెండు మూడు విషయాలు ఉన్నాయి కానీ ఇక నేను ఇప్పుడు చెప్పనులే ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఇప్పుడు నేను చెప్పిన రెండు మాటలు దేవుడు నీ కొరకు మంచి రోజులు దాచిపెట్టాడు మంచి రోజులు దాచిపెట్టాడు ఈ రోజులు కాదు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు కాదు నీ కొరకు మంచి రోజులు ఉన్నాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆ రోజుల మీద నిరీక్షణ ఉంచి ఈ రోజుల్లో ధైర్యంగా బ్రతుకు ఓకే రెండు నీకు ఆపదలో ఉన్నావా ఇప్పుడు కానీ ఆపదలో దేవునికి మొరపెట్టు నేను ఇంత నీతి కలిగి ఉన్నాను నాకెందుకు ఆపదలు వస్తున్నాయి అనుకోమాక నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాను తప్పిస్తాను అని వాగ్దానం చేశాడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉన్నాడు నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అంటాడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడయ్యుండి నేను కాపాడుతాను అంటాడు అగ్నిగుండాన్ని ఆర్పలేదు అగ్నిగుండములు తోడుగా ఉన్నాడు సింహాలను చంపలేదు సింహాలను నోళ్ళు మూపించాడు అదే దేవుడు చేసే పని అంతమంది నువ్వేమనుకున్నావంటే నా చుట్టూ ఉన్నటువంటి సింహాలని చస్తే బాగుండు ఇవన్నీ పోతే బాగుండు అట్లా ఎప్పుడు నేను నిన్ను నువ్వు రాటిదేలాలి తేలాలి స్తోత్రం చెప్పాలి ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు రాటిదేలాలి తేలాలి డబ్బు విలువ నీకు తెలియాలి అర్థమవుతుందా డబ్బులు ఉన్నప్పుడు కట్ల కట్ల బీకేసావు కదా ఇప్పుడు డబ్బు విలువ నీకు తెలియాలి రూపాయి విలువ కూడా నీకు తెలియాలి మనుషుల విలువ నీకు తెలియాలి మనుషులు ఎలాంటి వారో నీకు తెలియాలి ఇవన్నీ కూడా నీకు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రభు దగ్గరుండి అందుకని ఆయన చేసిన ఏ శుభవాగ్దానములు కూడా ఒకటైన తప్పిపోలేదు